లోని ఎన్జిఓ హోమ్ లో మానవత రక్తదాతల సంస్థ కన్వీనర్ తరిమిల అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఎటువైపు పయనం పుస్తకావిష్కరణ చేశారు ఈ పుస్తక రచయిత టీచర్ డివి శివరామకృష్ణ. కృష్ణ అనే అధ్యాపకుడు రచించిన కావ్యం ఎటువైపుకు పయనం అనే కావ్యం. ఈ కావ్యాన్ని ఈరోజు మానవత అనేటువంటి రక్త సహాయక సంస్థ ఆధ్వర్యంలో ఆవిష్కరించుకున్నాం. శివరామకృష్ణ సైన్స్ అధ్యాపకుడు, అందుకోసం ఆ కావ్యంలో శాస్త్రవేత్తలను గురించిన కవితలు ఉన్నాయి, శాస్త్రీయ దృక్పథాన్ని గురించిన కవితలు ఉన్నాయి. శివరామకృష్ణ ఈరోజు అనంతపురం జిల్లాకు కొత్తగా పరిచయమైనటువంటి కవి. ఇంతకుముందు ఆయన గురించి ఎవరికి తెలియదు. ఆ కొత్త కవిని మానవత సంస్థ పరిచయం చేయటం ఎంతైనా అభినందించాలనే విషయం. శివరామకృష్ణ కావ్యంలో ఒక ప్రశ్న ఉంది, ఎటువైపుకు పయనం అనే ప్రశ్న. అంటే ఈరోజు మన సమాజం అనేక రకాలుగా పరుగులు పెడుతూ ఉంది, చాలా శరవేగంగా అనేక పరిణామాలు వస్తున్నాయి మన దేశంలో. అయితే ఈ పరిణామాలన్నీ కలిసి ఎటువైపుకు మన దేశాన్ని తీసుకుని పోతున్నాయి అని కవి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ కవి అచ్చమైన ఆధునిక కవి. ఆయనకు భూస్వామ్య భావజాలం పట్ల, పెట్టుబడిదారీ భావజాలం పట్ల, ఆ రెండు భావజాలాలతో కూడిన అభివృద్ధి పట్ల ఏమాత్రం నమ్మకం లేదు. పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకమైన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకం. ఈ రెండింటికన్నా భిన్నమైనటువంటి ఒక ఆధునికమైన, నాగరికమైన, ప్రజాస్వామికమైన, మానవీయమైనటువంటి భారతదేశాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకోసం అనేక రకాల సామాజిక రుగ్మతల్ని తన కావ్యంలో ఆయన ఎత్తిపొడిచాడు, దిప్పిపొడిచాడు, ప్రశ్నించాడు. ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.